హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్ ఈరోజు నేను మన ఛానల్లో ఒక క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను అదేంటో కాదండి ఓట్స్ సో రోజు ఓట్స్ని ఒకేలా తినలేం అందుకని నేను ఒక ఫోర్ డిఫరెంట్ వేస్లో చూపిస్తున్నాను అందరికీ తెలిసిందే ఓట్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అది మన బీపీని కంట్రోల్ చేయడమే కాకుండా బ్లడ్ సర్కులేషన్ వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది పైగా మంచి ఎనర్జీనిచ్చే ఫుడ్ ఎందుకంటే ఇందులో హై ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఫైబర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సో ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలియాలి అంటే వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్నిన్ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ మన ఛానల్ డెవలప్మెంట్కి కొంచెం సపోర్ట్ చేయండి సో ఈ ఓట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను కావాల్సిన వాళ్ళది కూడా చూసి ఫాలో అవ్వచ్చు సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కొంచెం వెడకిన తర్వాత సో దీంట్లో టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఓట్స్ అనేది ఒక ఫోర్ కప్స్ వరకు చేసుకుంటున్నాను సో దీనికోసమని టూ కప్స్ ఆఫ్ వాటర్ టూ కప్స్ ఆఫ్ ఓట్స్ అలాగే టూ కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను సో ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం వేడికిన తర్వాత ఇంకా టూ కప్స్ ఆఫ్ ఓట్స్ వేసాను సో ఇలా ఓట్స్ వేసి వన్ మినిట్ కలుపుకున్న తర్వాత టూ కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను క్విక్గా ఇన్స్టాంట్ ఓట్స్ తీసుకున్నాను సో మంచి క్వాలిటీ ఓట్స్ తీసుకోండి సో ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకోండి అంతే సో టూ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ నేను దీని ఇంకా కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నాకు ఫోర్ కప్స్ అవ్వడానికి టూ కప్స్ ఆఫ్ మిల్క్ టూ కప్స్ ఆఫ్ ఓట్స్ టూ కప్స్ ఆఫ్ వాటర్ పట్టింది ఇక్కడ నేను షుగర్కి బదులుగా హనీ వాడుకుంటున్నాను సో ఇక్కడ నేను హనీయే ప్రిఫర్ చేయమంటాను షుగర్ కంటే కూడా ఇలా హనీ వేసుకుంటున్నాను సో ప్రతి కప్లో ఒక వన్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా నేను ఒక కప్లో ఇలా పొమగ్రనేట్ సీడ్స్ వేసుకుంటున్నాను లేదా బనానా కూడా వేసుకోవచ్చు లేదా స్ప్రౌట్స్తో కూడా తినొచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ క్యాష్యూస్ బాదాం అలాగే డేట్స్ సో ఇలా అయినా తినొచ్చు సో ఫోర్ డేస్ ఫోర్ డిఫరెంట్ వేస్లో తినండి సో పక్కాగా చెప్తున్నాను మీరు మాత్రం ఈ ఓట్స్ని ఎంజాయ్ చేస్తారు సో వీడియోని మళ్ళీ ఒకసారి చూసి ప్రాసెస్ని ఎగ్జాక్ట్గా ఫాలో